వరంగల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డబుల్ ఇండ్ల కోసం బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఇవాళ బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధుల ఇండ్ల ముట్టడికి పిలుపునిచ్చారు బీజేపీ నేతలు. దీంతో ఉదయమే హన్మకొండ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను హౌజ్ అరెస్ట్ చేశారు పోలీసులు. సమస్యలపై ప్రశ్నిస్తే అడ్డుకుంటున్నారని, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుంటే అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలు. హన్మకొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నేతలు కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. అటు బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు బీజేపీ లీడర్లను అడ్డుకున్నారు. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. నన్ను అయితే ఎక్కడ తీయని గాంధీ లోపల పోలీసుల తీరుకు నిరసనగా హన్మకొండలో రోడ్డుపై బైఠాయించారు బీజేపీ నేత రాకేష్ రెడ్డి, ఇతర ముఖ్య నేతలు, కార్యకర్తలు. ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతియుతంగా ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే పోలీసులు తమ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు రాకేష్ రెడ్డి. రోడ్డుపై ఆందోళన చేస్తున్న బీజేపీ నేతల్ని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ప్రతి ఒక్కరిని కొట్టిండ్రు, పోలీసు వాళ్ళని దగ్గర ఉంచుకొని మరీ కొట్టించిండ్రండి. మాకు ఇది కాదు, మాకు రాజ్యం, మాకు పేదలకు న్యాయం కావాలి. మా రాకేష్ రెడ్డి నాయకత్వంలో మేము ఇంకా చాలా ధర్నాలు చేస్తాం. పేదలకు ఇండ్లు చేరేంత వరకు మేము ఈ ధర్నాలు చేస్తూనే ఉంటాం. మా పోరాటం ప్రభుత్వం ప్రతి ఒక్క తెలంగాణ అభివృద్ధికి శాంతి కలిగొచ్చి గూడలు పెట్టుకొని రౌడీలు పెట్టుకొని ఈ రోజున రాజకీయాలు మీకు శాంత కాకుంటే తప్పుకోండి. రైతులు చంపింది మీరు, గూడలు చేసేది మీరు, శాంతి వచ్చిన మా రాకేష్ రెడ్డి గారి మీద రాళ్ళు విషయాలు చెప్తున్నా. ఇది మీ పరాకాష్ఠకు శాంతి చెప్తున్నా, గుర్తుంచుకోక పడతా. కేసీఆర్ కేసీఆర్ కేసీఆర్
వరంగల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డబుల్ ఇండ్ల కోసం బీజేపీ నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం తీరును నిరసిస్తూ ఇవాళ బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇండ్ల ముట్టడికి పిలుపునిచ్చారు బీజేపీ నేతలు. దీంతో ఉదయమే హన్మకొండ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మను హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. సమస్యలపై ప్రశ్నిస్తే అడ్డుకుంటున్నారని, శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వెళ్తుంటే అరెస్ట్ చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ నేతలు. హన్మకొండలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వెళ్తున్న బీజేపీ నేతలు, కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. అటు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు బీజేపీ లీడర్స్ ని అడ్డుకున్నారు. రెండు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు, కర్రలతో కొట్టుకున్నారు. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు పోలీసుల తీరుకు నిరసనగా హన్మకొండలో రోడ్డుపై బైఠాయించారు బీజేపీ నేత రాకేష్ రెడ్డి. కానీ దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది పేదలకు కనీసం ఉండడానికి ఇల్లు లేదు. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ ఈరోజు పేద ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. డేరాలల్లో ఉంటున్నారు, రేకునీళ్ళల్లో ఉంటున్నారు, గుడిసెలల్లో ఇంటున్నారు. వర్షం వస్తే ఉరుస్తూ వణుకుతూ చలికి పిట్టల్లాగా రాలిపోతూ ఉన్నారు. ఆ పేద ప్రజల కోసం ఈరోజు భారతీయ జనతా పార్టీ మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి పిలుపు మేరకు, ఉద్యమ కమిటీ చైర్మన్ డాక్టర్ లక్ష్మణ్ గారి పిలుపు మేరకు ఈరోజు మేము హన్మకొండ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ముట్టడి చేస్తే, ఈరోజు 100 మంది రౌడీ షీటర్లను క్యాంప్ ఆఫీసులో పెట్టి వాళ్లతోని గుత్పలు అందుకొని మమ్మల్ని కొట్టిండ్లు, రాళ్లతోని దాడి చేయించిండ్లు. మా కార్యకర్తలు శ్రావణ్ యాదవ్ కాజీపేట నుంచి కార్పొరేటర్ లో పోటీ చేసిండు, రాజేష్ ఆయన తల బలిగితే హాస్పిటల్ జాయిన్ చేసిండు, రావణపేట సంబంధించినటువంటి కార్యకర్త, అనేక మంది కార్యకర్తలు, సుమారు 20 మంది కార్యకర్తలకు దెబ్బలు తాకినాయి, తలలు వలిగినాయి, ఈరోజు మొత్తం రక్తాలు కారుతున్నాయి. అయినా కూడా పోలీసులు ప్రేక్షపత్రం వహించిండు. స్వయంగా ఏసీపీ గారే దగ్గరుండి కొంతమంది సిఐలు, ఎంతో మంది ఎస్ఐలు, 100 మంది కానిస్టేబుల్ దగ్గరుండి ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తప్ప కనీసం వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయలేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ఛానల్ అన్ని కూడా సాక్షిగా ఉన్నాయి. అందరు కూడా లైవ్ పెట్టిండ్రు, అందరు కూడా చిత్రీకరణ చేసిండ్రు. మీరే న్యాయం చేయాల్సిందే సందర్భంగా కోరుతున్నాం. మేము మాకు ఆ సీటు కావాలనో, ఈ సీటు కావాలనో, అధికారం కావాలనో, డబ్బుల కోసమో మేము పోరాటం చేస్తలేము. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నాం. మేము పోరాటం చేయకపోతే ఎవరు కాపాడతారు ఈ పేద ప్రజలను మేము అడుగుతా ఉన్నాం. ఈరోజు 12 లక్షల జనాభా కలిగినటువంటి ఈ ఓరుగల్లు నగరంలో ఇప్పటి వరకు ఒక్కటంటే ఒక్క ఇల్లు ఇవ్వలేదు. ఇంతమంది నిరుద్యోగులు, ప్రతి సంవత్సరము 20,000 మంది కాలేజీ నుంచి గ్రాడ్యుయేట్ అవుతుంటే కనీసం ఒక 500 మంది కూడా ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఒక పాపన పోలేదు. దళిత బంధు పేరు చెప్పి మా నగరంలో ఉన్నటువంటి అనేక దళిత కుటుంబాలను మోసం చేసిండ్రు. దానికి ప్రతిఘటనగా ఈరోజు మేము క్యాంప్ ఆఫీస్ ముట్టడి శాంతియుతంగా చేయాలని వచ్చినాం. మా దగ్గర రాళ్ళు లేవు, మా దగ్గర గుత్పలు లేవు, మేము ఎటువంటి స్టంట్లకు పాల్పడలేదు. కానీ టీఆర్ఎస్ నాయకులు వినయ్ భాస్కర్ గారి ప్రోత్సాహంతోనే ఈ రకంగా చేసిండ్రు. నేను పెద్ద రౌడీ అని అనుకుంటున్నా కావచ్చు, నీకంటే పెద్ద రౌడీలను మట్టుబెట్టినటువంటి నగరం ఓరుగల్లు నగరం తెలంగాణ గడ్డ గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ ఓరుగల్లు గడ్డ, ఓరుగల్లు గడ్డ ఉద్యమ గడ్డ, ఓరుగల్లు గడ్డ ఉద్యమాల గడ్డ, చైతన్యానికి ప్రతీకం. నీలాంటి రౌడీలను మట్టు పెట్టడానికి చావడానికైనా నేను సిద్ధం, చావడానికైనా మా కార్యకర్తలు సిద్ధం. ఎంతమందిని చంపుతారో చంపుకోండి, మా శివాల మీద మీరు అధికారం చెలాయించాలంటే చెలాయించుకోండి. ఊరుకునేది లేదు, వెనకడిగేసేది లేదు. తప్పకుండా ఈ పోరాటాన్ని కొనసాగిస్తాం. తప్పకుండా ప్రభుత్వం ఈరోజు సమాధానం చెప్పాలి. ఈ జిల్లా మంత్రి దయాకర్ రావు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్ గారు, సిపి గారు కూడా తప్పకుండా వాళ్ళు సమాధానం చెప్పాలి.
అంటే మీరు రౌడీజం ప్రోత్సహించడానికి వచ్చినా లేదా పేద ప్రజల్ని కాపాడడానికి మీరు అధికారంలోకి వచ్చినా ఒక్కసారి చెప్పాల్సిందిగా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం. మరింత సమాచారం స్పాట్ నుంచి అశోక్ అందిస్తారు. అశోక్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? డబుల్ బెడ్రూమ్ ఇండ్లు దళిత బంధు పథకం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇచ్చిన హామీలు అమలు చేయాలని బీజేపీ క్యాంప్ ఆఫీస్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో రావు పద్మను అవతరిస్తూ ఇక్కడ కార్యకర్తలను నిరసన వ్యక్తం చేసేందుకు వచ్చిన వారిపైన రాళ్ళు కర్రలతో ఇరువర్గాలు దాడికి దిగిన పరిస్థితి, ఒక ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు గాయాలైన పరిస్థితి కూడా ఉంది. వారిని ఆసుపత్రికి తరలించగా రాకేష్ రెడ్డిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నాయి. తమ హామీలు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వల్లనే తాము శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే కార్యకర్తలతో మా మీద బీజేపీ కార్యకర్తలపై ఉసుగొల్పి దాడులు చేపించారు. పోలీసులు ఉండగప్పటికీ కూడా మా మీద ఆందోళన చేపించి రాళ్ళు కర్రలతో దాడులు చేపించి గాయపరిచిన పరిస్థితి నెలకొందని చెప్పినారు. ఈ బీజేపీ కార్యకర్తలను వారిని ఆందోళనకారులను మొత్తం అరెస్ట్ చేసి ఈ స్టేషన్కు తరలించగా ఇక ఉన్న వారిని మాత్రం శాంతియుతంగా వెళ్ళిపోవాలని బీజేపీ కార్యకర్తలను ఒకవైపు అరెస్ట్ చేసి తరలించుండగా మరోవైపు క్యాంప్ ఆఫీస్ ముట్టడికి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా లోపలికి పంపించి శాంతియుతంగా ఇరు వర్గాలను కూడా పంపించి బయటికి పంపించిన పరిస్థితి నెలకొంది. ఇక్కడ కొందరు పోలీసులు కూడా ఇక్కడ పహారా కాస్తున్న పరిస్థితి. సార్ చెప్పండి, పోలీసులు ఉండగానే బీజేపీ కార్యకర్తల మీద దాడులు జరిగాయని అంటున్నారు, మీరేమంటారు? నో కామెంట్స్ సార్. ఏమంటారు సీనియర్ ఆఫీసర్? నో కామెంట్స్. పోలీసులు మాత్రం మాట్లాడడానికి మాత్రం నిరాకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. తమను శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని మాత్రం దాడులు చేస్తుంటే చూస్తూ పోలీసులు ఊరుకున్నారు. కానీ బీఆర్ఎస్ కార్యకర్తలు కర్రలు దాడులు చేసిన వారిని మాత్రం అరెస్ట్ చేయకుండా వారిని మాత్రం వారికి పత్తాసు పలుకుతూ బీజేపీ కార్యకర్తలపైన మాత్రం పోలీసులు చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి పోలీసులు క్యాంప్ ఆఫీసు లోపలికి రాకుండా ముళ్ళకంచె కూడా ఏర్పాటు చేశారు. లోనికి మూడంచెల భద్రత ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికీ కార్యకర్తలను ఒకవైపు రావు పద్మను అవతరిస్తూ చేయగా కార్యకర్తలను సుబేదారి పోలీసులకు తరలించారు. వరంగల్ పశ్చిమ క్యాంప్ ఆఫీస్కి వచ్చిన వారిని మాత్రం సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక్కడ మాత్రం ఆందోళన ఎవరూ చేయొద్దు, ఇక్కడికి శాంతియుతంగా చేసినట్టు వారిని మాత్రమే ఇక్కడికి చేస్తాము అని చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం పోలీసులు క్యాంప్ ఆఫీస్ చుట్టూ మొత్తం డీసీపీతో పాటు ఏసీపీ పోలీసులు ఎస్ఐలు మొత్తం పారగాస్తున్న పరిస్థితి. ఇక్కడికి సాయంత్రం వరకు మాత్రం ఎవరు ఇక్కడికి రావద్దని హెచ్చరికలు జారీ చేస్తూ ముళ్ళకంచెలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఓవర్ స్టూడియో. థ్యాంక్ యూ అశోక్.